ఈరోజు యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపే ఉంది, ఆయనతోనే నడుస్తుంది అనే విధంగా 100 మంది ఈరోజు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా ఒకటే మాట, అన్యాయం లేకుండా అన్ని కులాలకి రాజ్యాధికారం అందాలంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారే దారి అనే విధంగా ఉంది. నమ్మండి, నడవండి పవన్ కళ్యాణ్ గారితో అనే స్లోగన్తో మేము ముందుకెళ్తున్నాం. ఈ రోజున మిగిలిన కులాలంటే లేనిపోని ప్రేమ పుట్టుకొచ్చింది. అంబేద్కర్ గారి బొమ్మ పెద్దది పెట్టేస్తే మొత్తం ఎస్సీ ఎస్టీ కులాలంతా ఉద్ధరించినట్టు కాదు. జగన్ గారు గత 5 సంవత్సరాలుగా మిగిలిన కులాల మీద జరుగుతున్న దాడులనైతేమి ఎక్కడ రాబోయే ప్రభుత్వంలో అధికారం సాధించే విధంగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు పడుతుంటే వెనక వైపున కుట్రలు, లేనిపోని అపోహలు, లేనిపోని నిందలు మోపుతూ మిత్రపక్షాల మధ్య తగువులు పెడుతూ ఇబ్బంది పెడుతూ కన్ఫ్యూజన్ గురిచేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ రూరల్లో చూసినట్లయితే జనసేన పార్టీ వాళ్ళకి టికెట్ వస్తుందని సిటీ వాళ్ళు ప్రకటిస్తారు, సిటీ వాళ్ళు వచ్చి జనసేన పార్టీకి టికెట్ వస్తుందని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రవర్తిస్తారు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల సోషల్ మీడియా నుంచి బయటకు వస్తున్నాయి. ఈ కన్ఫ్యూజన్ని నమ్మవద్దు. అన్ని వర్గాలకి అన్ని కులాలకి న్యాయం జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. యువత అంతా కూడా మనం మాతోనే నడుస్తుంది. ఈరోజున నేను యువత చేరిన సందర్భంగా నెల్లూరు సిటీ నుంచి దాదాపుగా 100 మంది చేరిన సందర్భంగా ఒకటే స్లోగన్ ఇస్తున్నాను, నమ్మండి, నడవండి పవన్ కళ్యాణ్ గారితో. రానున్న భవిత కోసం, యువత కోసం, భావితరాల బంగారు భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు పాటుపడుతున్నారు. మిత్రపక్షాలలో సీటు ఎవరికి వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏదైనా కానీ ఎన్ని సీట్లో పోటీ చేసినా కానీ ఆయన నిర్ణయాన్ని గౌరవించి మీరందరూ కూడా ప్రజాప్రభుత్వానికి పట్టం కట్టాలని ఈరోజు నేను జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ, ఈరోజు పార్టీలో చేరిన యువతనంతా కూడా మీ ఓట్లు పడ్డమే కాదు పక్కన వారి ఓట్లు కూడా పడే విధంగా అందరినీ ప్రభావితం చేయాలని, క్యాంపెయిన్లో అభ్యర్థులు ఎవరైనా కూడా జనసేన కండువా, జనసేన ఫ్లాగ్తో మేమందరూ ప్రతి డివిజన్లో కూడా కలిసి పాల్గొంటామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. జనసేన పార్టీ.